ちゃんは聞こえてる。నేను కూడా అందుకే నల్ల చొక్కా వేసుకొని వచ్చేవాడు. మళ్ళీ అందరికీ అభినందనలు. ఇప్పుడు నేను, ప్రసాద్ గారు, మన లక్ష్మణ్ గారు, నాగరాజ్ గారు శాసనమండలికి వెళ్ళి మీ సమస్యని ఉమారెడ్డి వెంకటేశ్వర గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసే భాగంలో భాగంగా మేము ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. మరి ఈయన నిరసన నల్ల చొక్కాతో వస్తున్నాడు. మీ అందరి పట్టుదల తప్పనిసరిగా విజయ తీరాలకు చేరుస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ తెలియజేస్తున్నాను. మళ్ళీ థ్యాంక్ యూ.